ఫర్ ఎగ్జాంపుల్ అండి, ప్రకృతితో సహజీవనంతో బతికే పుల్లులు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పుల్లులు, పుల్లులు ఎంత అసలు మనం పులి జంతువును అట్లా ఆలోచిస్తాం గానీ అది చనిపోవడం సహజంగా చనిపోతుంది. మనసులో రోగాలతో వస్తువులతో చనిపోదు. మనుషులు మంచం మీద పడి రకరకాల రోగాలతో వాళ్ళు చేసిన పాపం అంతా చనిపోయే ఆ టైం తెలుస్తారు చూడండి, అప్పుడు తెలుస్తారు వాళ్ళు నేను ఇన్ని పాపాలు చేసిన, అప్పుడు లాభం లేదు, అంత అయిపోతుంది, నాశనం చేసినావు. అవును, నువ్వు నాశనం అయినావు, డబ్బు ఏం కలవాలి, అవును, ప్రకృతిని నాశనం చేసినావు, ఫ్యూచర్ జనరేషన్ నాశనం చేసిన, మూగ జీవాలను చంపేసినావు, అవును, దానికి నీకు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా తప్పే. అవును, కానీ అదే పుల్లి ఉంది అనుకోండి, పుల్లులకు చాలా సిగ్గు, మనిషి కనిపించిందంటే కూడా అవి యాక్చువల్ సెక్షువల్ లైఫ్ పోవు, చాలా సిగ్గు, చూడడానికి పుల్లి అంటాం కానీ వాటి లైఫ్ చాలా డీసెంట్ లైఫ్. మనిషి సౌండ్ వచ్చినా, వేరే జీవరా సౌండ్ వచ్చినా గానీ అవి సెక్షువల్ లైఫ్ పో, జంట కట్టవరు. అవి జంట కట్టినా అంటే అసలు చాలా పీస్ఫుల్ ప్లేస్ ఒంటరి ఉండాలి వాటి. అది ఇంకా దాని వయసు అయిపోయిన తర్వాత అది పిల్లలను పెంచే విధానం ట్రైనింగ్ కూడా చాలా బాగిస్తాయి, అసలు ఊహించారు. మనిషి ఏమో వాడి 30-20 సంవత్సరాలు వచ్చిన వరకు మనం పోషిస్తూనే ఉంటాం, వాడు డిపెండ్ అయి ఉంటాడు, కానీ పిల్ల అట్లా చేయరు. వాడి పుట్టగానే ఎట్లా వేటాడు చేయాలని చెప్పేసి ఎక్కడం దుక్కడం అన్నిటి చూపిస్తారు. అది ఎంత కఠినమైన ప్రతి జీవిని చూడండి, కోతిని చూడండి, పిట్టని చూడండి, పిల్లి ఏదైనా సరే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాయి పిల్లలకి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ తాబేలు ఉంది అనుకోండి, అసలు తల్లే ఉండదు, మట్టిలో కూర్చేస్తారు, పుట్టగానే పోతూనే ఉంటారు సముద్రంలో బతకడానికి జీవన వేటకు. అవును, అది బయటకి గుడ్డులో నుంచి బయటకు వచ్చిందో పోతూనే ఉంటది, పరిగెత్తా ఉంటది బతకడానికి. కానీ మనిషి ఒక్కడే ఎంత పెద్దగా వాడికి డబ్బులు సంపాదిస్తా, బ్యాంక్ బ్యాలెన్స్, ఇండ్లు అన్ని కట్టినా కూడా ఆస్తులు సంపాదించాలి, అన్ని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అన్ని ఉన్నా ఏదో భయం, కానీ ఏ జీవికి భయం ఉండదు. సో అయితే ఈ పులి అట్లా కదంటారు, దాన్ని పులి ఏం చేస్తారంటే అంత బాగా బతుకుతుంది లైఫ్, దాని వయసు అయితే దాన్ని తెలుస్తుంది నేను చనిపోతాను, దాని ఏజ్ అయిపోతుంది, ఏ టైం చనిపోతాను తెలిసి అది ఏం చేస్తుంది, ఒక గుట్ట పైకి వెళ్ళిపోతుంది, ఎవరు లేని ప్లేస్ గుట్ట పైకి వెళ్ళి అలాగే పడుకొని ఉంటుంది, చనిపోయే టైంకి వెళ్ళి అక్కడ వెళ్ళి అలాగే పడుకొని చనిపోతుంది, సహజంగా చనిపోతుంది, రోగాల వస్తువులతో చనిపోదు. వేళ మనిషి దాన్ని వాటి లైఫ్ తో ఏమైనా ఆడితే రోగాలు వస్తాయని లేకపోతే కాదు. అంత అద్భుతమైన లైఫ్ ఉంటుంది ప్రతి జీవి కూడా. ఓకే అండి.